వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. త్వరలో మీరు రాయనున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. మారినటువంటి ఎస్ఈటీ సిలబస్ని బేస్ చేసుకుని అతి తక్కువతో మీకు వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీకు గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కోసం కూడా మీరు ఐకాన్ ఇండియా ద్వారా కోర్సెస్ని పర్చేజ్ చేయవచ్చు. సో మనం ఈరోజు జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నౌకాశ్రయాలను గురించి తెలుసుకుందాం, ప్రధానమైన పోర్టులను గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సులువుగా ఆన్సర్ చేసేలాగా ఈ కాంటెంట్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. మరి ప్రధానమైనటువంటి నౌకాశ్రయాలను గురించి తెలుసుకునే ముందు, మనం ఇక్కడ భారతదేశానికి సంబంధించి 95% వర్తకం ఎంత అని అంటే 95% బిజినెస్ అనేది ఓడరేవులను, ప్రధానమైనటువంటి నౌకాశ్రయాలను బేస్ చేసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి భారతదేశానికి సంబంధించి ప్రధానమైనటువంటి నౌకాశ్రయాలను మనం ఇక్కడ కనబడుతున్నటువంటి భారతదేశానికి మ్యాప్కి సంబంధించి పశ్చిమ తీరానికి సంబంధించినటువంటి నౌకాశ్రయాలు, అలాగే తూర్పు తీరానికి సంబంధించినటువంటి నౌకాశ్రయాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో మొత్తం ఒక 205 చిన్న మరియు ఇంటర్మీడియటరీ సిస్టానికి సంబంధించినటువంటి నౌకాశ్రయాలు, పోర్ట్స్ అనేవి ఉన్నాయి. మరి పెద్ద పోర్ట్స్ అలాగే పెద్ద నౌకాశ్రయాలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అని అంటే, మేజర్ పోర్ట్స్ వచ్చి 13 పోర్ట్లు ఉన్నాయి. ఇక చిన్నవి వచ్చి 205 మనకి మైనర్ మరియు ఇంటర్మీడియట్ పోర్టులుగా గుర్తించడం జరుగుతూ ఉంది. ఇవి నోటిఫైడ్ చేయబడినటువంటి పోర్ట్స్గా మనం భారతదేశంలో గుర్తించాల్సి ఉంటుంది. క్వశ్చన్ డైరెక్ట్ వచ్చి, భారతదేశంలో పెద్ద పోర్ట్స్ అంటే మేజర్ పోర్ట్స్కి సంబంధించినటువంటి సంఖ్య ఎంత అని అంటారు. మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 13. మరి భారతదేశంలో మైనర్ లేదా ఇంటర్మీడియట్ స్థాయి పోర్టులు ఎన్ని ఉన్నాయి అని అంటారు. 205 నోటిఫైడ్ చేసిర్రు అని చెప్పేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో మరి భారతదేశానికి సంబంధించి సాగర్మాల ప్రాజెక్టుల ద్వారా 6 మెగా పోర్ట్స్ని కూడా నిర్మించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో మరి పోర్ట్స్కి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏది అని అంటారు. సాగర్మాల, సాగర్మాల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ని ఆధునీకరించడం, మోడర్నైజ్ చేయడంతో పాటు కొత్త పోర్ట్లకి సంబంధించినటువంటి నిర్మాణాలని కూడా భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో మెజారిటీ ఓడరేవులకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఓడరేవులు ఉన్నవి అని అడుగుతారు. మనం ఒక 13 మేజర్ పోర్ట్స్ అని అన్నాం, అలాగే 205 చిన్న మైనర్ పోర్ట్స్ అని అన్నాం. సో మొత్తం కలిపి ఈ పోర్ట్స్కి సంబంధించి ఎక్కువ పోర్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నవి అని అడుగుతారు. సో మనకి పశ్చిమ తీరంలో ప్రధానంగా కనబడేటువంటి రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో మొత్తం 53 పోర్టులు ఉన్నవి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి దీని తర్వాతి స్థానంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ పోర్ట్స్ ఉన్నవి అని అంటారు. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ పోర్ట్స్ ఉన్నవి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. మనకి గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఈ రెండూ కూడా పశ్చిమ తీరంలో, అరేబియా సముద్రంలో మనకు కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు, అరేబియా సముద్రం గుండా ఉండేటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు మనకి ముందుగా మనకి గుజరాత్, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది. కానీ పోర్ట్స్ పరంగా మహారాష్ట్రలో 53 ఉన్నాయి, గుజరాత్లో 40 పోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మళ్ళీ ఇదే పశ్చిమ తీరంకి వచ్చి కర్ణాటక రాష్ట్రం అనేది కూడా మనకు కనబడుతుంది. ఇక కర్ణాటకలో 10 పోర్ట్స్ ఉన్నవి అని గుర్తుంచుకోవాలి. మరి తూర్పు తీరంలో భారతదేశానికి సంబంధించి తూర్పు తీరంలో ఎక్కువ పోర్ట్స్ ఎక్కడ అని అంటే, ఇక తమిళనాడుకి సంబంధించి ఎక్కువ పోర్ట్స్ ఉన్నవి. తమిళనాడులో మొత్తం తూర్పు తీరంలో ఎక్కువ పోర్ట్స్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటారు, తమిళనాడు అని గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో మనకు 15 పోర్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో మనం మాట్లాడినటువంటి గుజరాత్, మహారాష్ట్ర అలాగే కర్ణాటక. సో ఈ రాష్ట్రాలకి సంబంధించి ఇవి పశ్చిమ తీరంలో ఉన్నవి అని అంటున్నాం. సో మహారాష్ట్రలో 53, గుజరాత్లో 40, కర్ణాటకలో 10 పోర్ట్లు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ తమిళనాడుకి సంబంధించి 15 పోర్ట్స్తో ఇక్కడ ఎక్కువ పోర్ట్స్ ఉన్నవి అని అంటున్నాం. తర్వాత ఏపీ ఉంటుంది, తర్వాత ఒడిషా ఉంటుంది, తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది ఉంటుంది. సో ఇలా ఈ తీర భారతదేశానికి సంబంధించినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ పోర్ట్స్ను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఓకేనా? ఇందులో క్వశ్చన్ 3 విధాలుగా అడుగుతారు. మొత్తం భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి పోర్ట్స్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలను గుర్తించండి అని అంటే, మహారాష్ట్ర, గుజరాత్,
కర్ణాటక తమిళనాడు సో ఇలా చెప్తాం తమిళనాడు కర్ణాటక సో ఇవి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని కూడా అడగవచ్చు సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఈ సంఖ్యను బేస్ చేసుకొని మనం చేస్తాం మరి భారతదేశంలో పశ్చిమ తీరంలో ఎక్కువ పోర్ట్స్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని అంటారు అప్పుడు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక అని అంటాం మరి ఇదే తూర్పు తీరంలో ఎక్కువ పోర్ట్స్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు అని అంటున్నాం సో ఇలా ఇగో ఈ పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తించాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇక భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువగా భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ పోర్ట్ అవార్డుని గెలుచుకుంటున్నటువంటి పోర్ట్ ఏది అని అంటారు ఇగో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది ఈ 2020కి సంబంధించి వరుసగా మూడవసారి భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ పోర్ట్ అవార్డుని గెలుచుకోవడం జరుగుతూ ఉంది సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ పోర్ట్ అవార్డు 3 times ఎవరు పొందడం జరిగింది అని అంటే జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి పోర్ట్ ట్రస్ట్ అని అంటున్నాం సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఓడరేవులను నిర్వహించడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అని అంటే సర్బానంద్ సోనోవాల్ ఓకే ఈయనే ఆయుష్ మినిస్టర్గా ఉన్నారు ఈయనే ప్రస్తుతానికి ఓడలకి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలను షిప్పింగ్కి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది ఎవరు అని అంటున్నాం సర్బానంద్ సోనోవాల్ ఓకే రైట్ ఈ పేరుని గుర్తుంచుకోండి రైట్ సోనోవాల్ ఇగో ఈయన షిప్పింగ్కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అని అంటున్నాం ఇక నెక్స్ట్ మైనర్ పోర్టులు ఈ ఓడరేవులు ఉన్నటువంటివి ఎవరు నిర్వహిస్తున్నారు సార్ ఇంటర్మీడియట్కి సంబంధించి మైనర్ పోర్టులు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు మరి భారతదేశంలో ఒక 13 ప్రధానమైనటువంటి ఓడరేవులు ఉన్నవి అని అన్నాం కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది పక్క వస్తుంది వస్తే మనం ఆన్సర్ చేసేలాగా ఇగో తూర్పు తీరానికి సంబంధించి భారతదేశంలో తూర్పు తీరానికి సంబంధించి తమిళనాడు గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ ఓడరేవు ఎక్కడుంది దీనికి సంబంధించినటువంటి అంశాలను అడిగితే తూర్పు తీరంలో ఉన్నటువంటి తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం ఈ పోర్ట్ వచ్చి ఏంటి అని అంటే చెన్నై పోర్ట్ అని అంటున్నాం దీని లక్షణాలు ఏమిటి అని అంటే ఇది కృత్రిమంగా నిర్మించినటువంటి పోర్ట్ అని అంటున్నాం రెండవ రద్దీగా ఉండేటువంటి ఓడరేవు ఇగో ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి చెన్నై పోర్ట్ తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై పోర్టు లేదా ఓడరేవు ప్రధాన నౌకాశ్రయం ఎన్నవ రద్దీగా ఉండేటువంటిది అని అడుగుతారు రెండవ రద్దీగా ఉండేటువంటిది అని గుర్తుంచుకోవాలి ఇది కృత్రిమమైనదా సహజమైనదా అని అంటారు అంటే ఈ ఓడరేవుని కృత్రిమంగా నిర్మించడం జరిగింది అని చెప్పాలి ఇక నెక్స్ట్ పశ్చిమ తీరానికి సంబంధించినటువంటి జోన్లో చూస్తే మనకి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఇగో ఈ కేరళలో కొచ్చిలో మనకి ఓడరేవు అనేది ప్రధానమైనటువంటి ఓడరేవు కనబడుతూ ఉంది సరే ఇది దేనికి ఫేమస్ అని అంటే ఇది వెంబనాడు సరస్సులో సుగంధ ద్రవ్యాలు మరియు లవణాలు ఇతర ఎగుమతులకి సంబంధించి ప్రధానమైనటువంటి ఓడరేవే కొచ్చికి సంబంధించినటువంటి ఓడరేవు పశ్చిమ తీరం జోన్లో ఉన్నది కేరళ రాష్ట్రంలో ఉన్నది అని గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ తూర్పు తీరంకి సంబంధించి తమిళనాడు ఓడరేవు అని అంటున్నాం అదే ఎన్నూరు ఓడరేవు తమిళనాడులో రెండు ఓడరేవులను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఒకటి చెన్నై అని అంటున్నాం రెండోది ఎన్నూరు అని అంటున్నాం ఇగో భారతదేశంలో మొట్టమొదటిసారి కార్పొరేట్ చేసినటువంటి ఓడరేవు ఏది అని అంటారా ఎన్నూరు ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఏ తీర ప్రాంతానికి సంబంధించిన జోన్లో కనబడుతుంది ఇది అని అంటే తూర్పు తీరానికి సంబంధించినటువంటి జోన్లో మనకి ప్రధానంగా కనబడుతున్నటువంటి ఓడరేవుగా గుర్తుంచుకోవాలి ఎన్నూరు ఓడరేవుని ఇక నెక్స్ట్ ఇదే తూర్పు తీరానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం సో ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనకి కోల్కతా పోర్టుగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది భారతదేశం యొక్క ఏకైక ప్రధాన నదీ తీర నౌకాశ్రయం రా ఇది నదీ తీరాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో కనబడుతుంది అది ఏ పోర్ట్ అని అడుగుతారు పశ్చిమ బెంగాల్లోని కలకత్తా పోర్టును మనం ఇక్కడ ప్రధాన నదీ తీర నౌకాశ్రయంగా గుర్తించడం జరుగుతూ ఉంది దీన్ని డైమండ్ హార్బర్ అని చెప్పేసి పిలువబడేటువంటి హుగ్లీ నది పైన ఈ పోర్ట్ అనేది మనకున్నది కలకత్తాలో ఏ నదిపై ఉన్నది అని అంటారు ఇగో డైమండ్ హార్బర్ అని పిలువబడేటువంటి హుగ్లీ నది పైన ఇది ఉన్నది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇగో ఇది దీనికి సంబంధించిన ప్రత్యేకత ఇక మళ్ళీ మనం ఒకసారి పశ్చిమ తీరానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే అరేబియా సముద్రం సైడ్ మాట్లాడాల్సి వస్తే మనకి గుజరాత్ రాష్ట్రంలో కండ్లా ఓడరేవు అనేది ఉన్నది ఇగో ఇది టైడల్ పోర్టుగా గుర్తింపు పొందింది కార్గో నిర్వహించబడేటువంటి పరిమాణం ప్రకారం ట్రేడ్ ఫ్రీ జోన్గా కూడా ఇగో ఈ కండ్లా
ఓడరేవును లేదా ప్రధాన నౌకాశ్రయాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తించాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ పశ్చిమ తీరానికే సంబంధించి కర్ణాటకలో ఉన్నటువంటి ఓడరేవు అది మంగళూరు ఓడరేవు అని అంటున్నాం. సో ఈ మంగళూరుకి సంబంధించినటువంటి ఓడరేవు దేనికి ప్రత్యేకము అని అంటే ఇనుప ఖనిజాల ఎగుమతికి సంబంధించి ఈ ఓడరేవు మంగళూరు ఓడరేవు అనేది కర్ణాటకలో ఉన్నటువంటిది ప్రధానంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇదే పశ్చిమ తీరంలో గోవాకి సంబంధించినటువంటి ఓడరేవు ఒకటి ఉన్నది, అదే ఏమిటి అని అంటే మోర్ముగావ్. సో ఇది జువారీ నది ఒడ్డున ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడిగిండు అనుకోండి, జువారీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓడరేవు ఏ రాష్ట్రంలో కనబడుతుంది, దాని పేరేమిటి అని అడుగుతారు. గోవాలో కనబడుతూ ఉంది, అదే మోర్ముగావ్ ఓడరేవు అని చెప్పేసి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పశ్చిమ తీరానికి సంబంధించి మహారాష్ట్ర అని అంటున్నాం. మనం ఎక్కువ ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రంగా మహారాష్ట్రను గుర్తించినాం. ఇక్కడ 53 ఓడరేవులు ఉన్నవి, చిన్నవి పెద్దవి కలిపి అని అన్నాం. ఇక్కడ ముంబై పోర్ట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి పోర్ట్ అనేది ఉన్నది, ఓడరేవు ప్రధాన నౌకాశ్రయం ఉన్నది. ఇక భారతదేశంలో అతిపెద్ద సహజ నౌకాశ్రయం, దీన్ని ఎవరు నిర్మించలే, సహజంగా ఏర్పడినటువంటి నౌకాశ్రయము అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి నౌకాశ్రయం అనేది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఓడరేవు. ఇప్పుడు దేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఓడరేవు అని అంటే ముంబైకి సంబంధించినటువంటి ముంబై పోర్ట్ ట్రస్ట్ ఓడరేవు అని అంటున్నాం. మరి రెండవ రద్దీగా కలిగి ఉన్నటువంటి ఓడరేవు ఏది అని అంటే మనం చెన్నైలో ఉన్నటువంటి పోర్ట్ని రెండవ రద్దీ కలిగినటువంటి ఓడరేవుగా గుర్తించడం జరిగింది ప్రధానమైనటువంటి ఓడరేవులకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇదే పశ్చిమ తీరంలో ఇదే మహారాష్ట్రలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది ఒక ఓడరేవు ఉన్నది. ఇగో దీనికే అవార్డ్స్ అనేవి వస్తున్నవి. ఇది నావీ ముంబై అని చెప్పేసి ఇగో ఈ ప్రాంతంలో కనబడుతున్నది. అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయం, ఇగో ఈ నౌకాశ్రయంని ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్గా కూడా ఇది మనకి సేవలను అందించడం జరుగుతూ ఉంది. అదే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఓడరు. ఇక నెక్స్ట్ తూర్పు తీరానికి సంబంధించి ఒడిషా రాష్ట్రంలో పారాదీప్ అనేటువంటి పోర్ట్ ఉన్నది. సో పారాదీప్ పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతారు. సింపుల్గా మీరు చెప్పాల్సినటువంటి రాష్ట్రం పేరు ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది దేనికి ప్రత్యేకమైనటువంటి నౌకాశ్రయం అని అంటే సహజ నౌకాశ్రయం అని అంటున్నాం. ఇనుము మరియు అల్యూమినియంకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇక్కడ నుంచి ఎక్కువగా జరుగుతాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. పారాదీప్ పోర్ట్ ద్వారా ఎక్కువగా ఏ ఎగుమతులు జరుగుతాయి అని అంటారు, ఐరన్ అండ్ అల్యూమినియంకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఇదే తూర్పు తీరానికి సంబంధించి తమిళనాడులో ట్యూటికోరిన్ అనేటువంటి ఓడరేవు ఉంది. మనం ఎన్నూరు ఓడరేవు గురించి మాట్లాడినాం, ఇది మొదటిసారి కార్పొరేట్ చేసినటువంటి ఓడరేవు అని అన్నాం. చెన్నై ఓడరేవు గురించి మాట్లాడినాం, ఇది అత్యంత రెండవ రద్దీ కలిగినటువంటి ఓడరేవు అని అన్నాం. ఇప్పుడు మూడవ ఓడరేవు ట్యూటికోరిన్ అంటున్నాం, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇగో ఇది దక్షిణ భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి నౌకాశ్రయం. ఇక్కడ నుంచి ఏ ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఏ ఉత్పత్తులు వస్తూ ఉన్నాయంటే ఎగుమతులు మరియు దీనికి సంబంధించి పెట్రోకెమికల్ ఎరువులకి సంబంధించినటువంటివి ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు దిగుమతులకు జరగడం జరుగుతూ ఉంది. అదే ట్యూటికోరిన్. సో ఈ ట్యూటికోరిన్ ఎక్కడుంది అని అంటే తమిళనాడు అని అంటున్నాం. ఏ జోన్లో అంటే తూర్పు జోన్ లో అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఇదే తూర్పు తీరంలో మనకి ఆంధ్రప్రదేశ్ అని అంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టు పేరే విశాఖపట్నం. విశాఖపట్నం ఓడరేవు అని అంటాం. సో ఈ విశాఖపట్నం ఓడరేవుకి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశంలో లోతైన ఓడరేవు అని అంటున్నాం. జపాన్కు ఇనుము ఖనిజం అనేది ఇక్కడ నుంచే ఎగుమతి కావడం జరుగుతూ ఉంది అని గుర్తుంచుకోవాలి. ఓడల నిర్మాణం అనేది కూడా ఇక్కడ చేపడుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్గా విశాఖపట్నం ఓడరేవుని గురించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత బంగాళాఖాతానికి సంబంధించి, బంగాళాఖాతంలో మనకు ప్రధానంగా ఐలాండ్కి సంబంధించినటువంటి అండమాన్ నికోబార్ దీవులలో ఫోర్ట్ బ్లెయిర్కి సంబంధించినటువంటి ఓడరేవు ఉన్నది. సో ఏ ఐలాండ్లో ప్రధానమైన ఓడరేవు కలదు అని అంటారు, ఐలాండ్ పేర్లు ఇస్తారు. లక్షాదీవ్స్ ఇస్తారు, అండమాన్ నికోబార్ దీవులు ఇస్తారు, ఇంకా లేదంటే వేరే ఐలాండ్ల పేర్లు ఇస్తారు. సో మనం గుర్తించాల్సింది అండమాన్ నికోబార్కి సంబంధించి. సో ఈ పోర్ట్ బ్లెయిర్కి సంబంధించి నౌకాశ్రయం మరియు విమానాల ద్వారా భారతదేశ ప్రధాన భూభాగానికి అనుసంధానించబడుతున్నటువంటి ఓడరేవు. సౌదీ అరేబియా అలాగే యుఎస్ సింగపూర్ అనేటువంటి రెండు అంతర్జాతీయ షిప్పింగ్ లైన్ల మధ్యలో ఉన్నటువంటిదే మన అండమాన్ నికోబార్కి సంబంధించినటువంటి పోర్ట్ బ్లెయిర్కి సంబంధించినటువంటి ఓడరేవు. భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఓడరేవు. సో ఇలా
ఇగో ఈ రాష్ట్రాలలో ఈ కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ ఓడరేవుల్ని గుర్తుంచుకోండి. ప్రధానమైన ఓడరేవుల మీద క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్కి క్వశ్చన్ వస్తే ఈ కాంటెంట్ నుంచి మీకు ఆ క్వశ్చన్కి సరిపోయేటువంటి సమాధానం దొరుకుతుంది. ఓకే, క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.